విశాఖపట్నం వంటి నగరాల్లో చికెన్ మటన్ కంటే సముద్రం చేపలు ఎక్కువగా అందుబాటులో ఉండడంతో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఫిషింగ్ హార్బర్ నుండి వ్యాపారస్తులు చేపలు తీసుకువెళ్లి జిల్లా అంతటా అమ్మకాలు చేస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు సముద్రంలో చేపల వేటను తాత్కాలికంగా నిషేధించింది. దీంతో జిల్లా అంతటా మాంసం ప్రియులు చెరువు చేపలపై పడ్డారు. దీంతో చెరువు చేపలకు మంచి డిమాండ్ పెరిగింది. అంటే 61 డేస్ విరామ సమయం అండి. ఈ విరామ సమయం ఎందుకంటే ఈ విరామ సమయంలో ప్రతి ఒక్క సముద్ర జీవి గుడ్లు పెట్టేటారు. అది గుడ్లు పెట్టి అవి పిల్లలయ్యి ఆ పిల్లలు అలా లోపలికి వెళ్ళాలంటే ఈ 2 మంత్స్, ఈ 2 మంత్స్ విరామం ఇవ్వడం వల్ల అది యథేచ్ఛగా వాటి యొక్క సంతతిని పెంచుకొని మనకి మత్స్య సంపదని సమకూరుస్తుంది. సముద్రపు చేపలు లేకపోవడంతో చెరువు చేపలకు మంచి డిమాండ్ బాగా పెరిగిందని, అమ్మకాలు కూడా బాగా అవుతున్నాయని చెరువు చేపలు వ్యాపారస్తులు అంటున్నారు. పోలవరపు సీను లైవ్ అయితే 180-200 పెద్ద చేప, 5 కేజీలు 6 కేజీలు, చిన్నవి అయితే 150 కేజీ. ఈ 2 నెలలు రావండి. దానివల్ల ఈ డిమాండ్ ఏం కాదు, మామూలు ఎప్పుడు అమ్మి రేటే. ఒక పెద్ద చేపే 180 రూపాయలు కేజీ లైవ్, అంటే బతికిన చేప. మామూలుగా చిన్నవి 150 రూపాయలు, ఎప్పుడు అమ్మి రేటే. డిమాండ్ ఏమి లేదు, మామూలు రేట్లే ఇప్పుడు తిన్నది. బేరం చెరువు చేపకే ఉంటుంది, ఇంకా సముద్ర చేప లేదు కదా. ఇప్పుడు ఇవే కొంటున్నారు.